హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధను కిచెన్ ఈరోజు బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా మనం బాండలు తీసుకొని బాండిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులను ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా వేగించుకోవాలి తర్వాత కరివేపాకు ఉల్లగడ్డ వేసుకొని వేగించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొద్దిగా పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా మళ్ళీ గడ్డతో కలుపుకోవాలి అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటికి మూడు స్పూన్లు తాలింపు పొడి వేసుకోవాలి ఇలా తాలింపు పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ తాలింపు పొడి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియో పెట్టినాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్